జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమాల గురించి తాడేపల్లిగూడెం కాపు వన సమారాధనలో వివరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు మారిశెట్టి అజయ్ బాబు. ఈ కాపు కార్తీక వన సమారాధనకి ఎంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన కాపు పెద్దలకు మహిళలకు కాపు యువతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా తాడేపల్లిగూడెం కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దూరదూరం నుంచి వచ్చి ఆటపాటుల్ని అందరూ కూడా ఆదరించాలని కోరుకున్నాం. భోజనాలు కూడా చక్కగా కుదిరినాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంతకుముందు కొంచెం తోడుతొక్కడైనా కానీ ఈసారి అత్యధిక స్టాల్ ఏర్పాటు చేయడం, భోజనాలని కూడా అందరికీ అందే విధంగా చూసుకోవడంలో కమిటీ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో కాపులందరూ కూడా ఏకతాటిపై వచ్చి రాబోయే ఎలక్షన్లో 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా కూడా కాపు యువతంతా కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుందాం. 2024లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బెల్లిశెట్టి శ్రీనివాస్ ఖచ్చితంగా అది 100% జరుగుతుంది. అప్పటి వరకు కూడా మనం కొంచెం ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో 10 మందితో ఓటు వేయించే విధంగా కూడా మన అందరం కూడా ఖచ్చితంగా మనం ముందుకెళ్ళాలి. కొంచెం ఆవేశం తగ్గించుకుందాం, అందరినీ కలుపుకుంటే